నేను అడుగుతున్నా 14 15 ఆర్థిక సంఘం మీకు అందరికీ 7640 కోట్లు ఇచ్చారు మీకు వచ్చాయా డబుల్ అంటే మిమ్మల్ని అడగకుండా మీ డబ్బులు కొట్టేసిన ఈ జగన్ రెడ్డి ఏమనాలి నాకైతే అర్థం కాల దొంగ అనాలా దోపిడీ అనాలా ఏమనాలి ఇది మీ డబ్బులు నేను అడుగుతున్నా అదే మీకు ఇచ్చిన డబ్బులు కేంద్రం తీసుకుంటే మీరు ఒప్పుకుంటారా రాష్ట్రం ఒప్పుకుంటుందా ఒప్పుకోనప్పుడు పంచాయతీ డబ్బులు రాష్ట్రం తీసుకుంటే మీరెట్లా ఒప్పుకుంటారు అంటే మీకు రోషమైనా లేకుండా ఉండాలా లేకపోతే కోపమన్నా రాకుండా ఉండాలా లేకపోతే మన కర్మని సరిపెట్టుకునే పరిస్థితి ఉండాలా ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డబ్బులు మీకు రావాలి తప్ప ఈ ముఖ్యమంత్రి ఎవరండి రాష్ట్రానికి ఖర్చు పెట్టుకోవడానికి ఆ రోజు మీకు డ్రింకింగ్ వాటర్ ఉంది గ్రామాల్లో నేనేం చేశానంటే మైనర్ పంచాయతీలకు అన్నిటికీ ఎంత డబ్బులైనా రాష్ట్ర ప్రభుత్వమే కడతామని చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు దాన్ని వదిలేసి మొత్తం 1000 కోట్ల రూపాయలు కట్టారు అది అయింది మిగిలిన డబ్బులు ఏం చేశారంటే సమాధానం చెప్పడం ఇంకో పక్కన చూడండి మనం ఉన్నప్పుడు పనులు చేశాం అన్ని పనులు కూడా సర్పంచ్ ఆధ్వర్యంలో చేశాం నేను మీటింగ్లో మీరు ఆ రోజు ఉంటారు ఏ ఊర్లో మీటింగ్ జరిగినా పబ్లిక్ మీటింగ్ జరిగినా దానికి అధ్యక్షత ఎవరు వహించాలంటే గ్రామ సర్పంచే వహించాలా అది మీ హక్కు మీ రైట్ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రాదు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు మంత్రి కావచ్చు ఎవరైనా సరే మీ గ్రామానికి వస్తే మీ తర్వాతనే వాళ్ళు అది ఇప్పుడు మిమ్మల్ని ఫాలో అవుతున్నారో నాకు తెలియదు పలకరిచ్చే నదుడే లేడు మనం ఇంకోటి ఆలోచించాం ఆ రోజు నేను ఆలోచించింది ఏంటంటే రాష్ట్రంలో సచివాలయం ఉంటుంది కేంద్రంలో అదే మరిగా సెక్రటరియట్ సెంట్రల్ సెక్రటరియట్ ఉంటుంది గ్రామాల్లో మీకు పంచాయతీ ఆఫీస్ ఉంటే కొన్ని కొన్ని పవర్స్ ఇచ్చారు నేను అప్పుడే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకునింది గ్రామ సర్పంచులకు సర్వాధికారాలు ఇవ్వాలని మీ గ్రామానికి సంబంధించిన అన్ని పనులు కూడా మీ ఆధ్వర్యంలో జరగాలని దాని ద్వారా గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని నేను 2000 సంవత్సరాలను ఆలోచించి ఆర్డర్స్ కూడా ఇష్యూ చేశాను మీరు గుర్తుపెట్టుకోవాలి రెవెన్యూ ఆఫీసర్లు కూడా వీఆర్ఓలు కూడా ఆ రోజు మీ కింద తీసుకొచ్చింది ఒక్క తెలుగుదేశం పార్టీ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే అందరు ఆఫీసర్ని మీ దగ్గరికి తీసుకొచ్చి సమన్వయం చేసి సర్వాధికారాలు మీకు ఇచ్చి గ్రామానికి ఏం కావాలో అభివృద్ధి చేసుకునే ప్రణాళిక తయారు చేసుకుని అభివృద్ధి చేయాలని కలగన్నాం మనం వచ్చినప్పుడు మీరు ఒకసారి చూస్తే 26,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం ఈరోజు మీరు నడిచే సిమెంట్ రోడ్లన్నీ మనం వేసిన రోడ్లే ఊరల్లో బల్బ్ వేస్తే కాలిపోయేది ఎప్పుడు చీకటి అలాంటిది 22 లక్షల ఎల్ఈడి బల్బులు వేసాం ఏ ఊర్లో చూసినా చీకటినే మాట్లాడకుండా చీకటి దొంగతనాలు కూడా జరిగేటివి వేసాం 38 లక్షల మరుగుదొడ్లు కట్టి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ని ఏదైతే ఓడిఎఫ్ కింద క్రియేట్ చేశాం ఇంకొక పక్కన ఆడబిడ్డలు కష్టపడుతున్నారనే ఉద్దేశంతోనే వంట గ్యాస్ 100% స్టాచ్యురేషన్ తీసుకెళ్లి ఏజెన్సీ ఏరియాలో కూడా వంట గ్యాస్ అందరికి ఇచ్చాం గిరిజనులకు కూడా ఇచ్చాం దీపం పథకం కింద ఆ రోజు ఇచ్చాం ఈరోజు ఏమైనాయి ఏమైనా చేస్తున్నారా డ్రింకింగ్ వాటర్ కింద శానిటరీ మీరు మామూలుగా చూస్తే ఫిల్టర్ బెడ్స్ కానీ ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ బోర్ కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసి నాణ్యమైన వాటర్ ఇవ్వాలని మన ప్రణాళిక తయారు చేశాం కొన్ని కొన్ని స్ట్రక్చర్ కూడా చేసి బెస్ట్ ఇంటర్నేషనల్ టెక్నాలజీ తీసుకొచ్చి అవన్నీ పెట్టాం అన్నీ పోయినాయి ఇప్పుడు బోరు ఒకప్పుడు బోరులో ఏంటంటే వర్షాకాలం మునిపే బోరు కూడా ఒకసారి శాంపుల్ వాటర్ తీసుకొని శాంపుల్ చేసి ఒకవేళ కానీ కంటామినేషన్ ఉంటే మళ్ళా ఒకసారి ఫ్లష్ చేసి అప్పుడు కూడా కంటామినేషన్ ఉంటే ఆ బోర్ ని కండమ్ చేసి కొత్త బోర్ వేయించాం. అన్ని జాగృతలు మనం తీసుకుంటే ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసేశారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, వ్యవస్థ ఏది పనిచేయదు. పంచాయతీరాజ్ వ్యవస్థ రాజ్యాంగపరంగా ఒక వ్యవస్థ, రాజ్యాంగం కల్పించిన హక్కు. అలాంటి పంచాయతీలు పనిచేయాలి. ఈరోజు మీ దగ్గర వాలంటీర్లు ఉన్నారు. నేను అడుగుతున్న వాలంటీర్లు ఎవరి కింద పనిచేయాలి? మీకు అది జ్ఞాపకం ఉందా? లేదంటే ఏదో పదవి వచ్చింది సరిపోయింది అనుకుంటున్నారా? ఏమన్నాయా, నువ్వు రవ్వుతూ కొద్దీ గుర్రం, నీ మాట లేదంటే నీ అధికారం చలాయించాలి. నువ్వు ఏం ముఖ్యమంత్రికి అధికారం ఉంటుంది? నీకు అధికారం లేదా? ముఖ్యమంత్రికి ఎక్కడి నుంచి అధికారం? వాళ్ళ తాత ఇచ్చాడా? ఇవాళ రాజ్యాంగం ఇచ్చింది. ఆయన అధికార దుర్వినియోగం చేస్తున్నావు, నువ్వు ఆ పని చేయక్కర్లేదు. కానీ నీ హక్కు నువ్వు అసత్యం చేసుకుంటే చాలు తమ్ముడు. అట్లా కాకుండా పేదలు ప్లరిస్తే ఈ ప్రపంచంలో ఎవరు భయపడరు. నీ హక్కు ఏంటో నువ్వు చూపించాలి. పంచాయతీ సర్పంచ్కి ఏం చేస్తారా? తీయేస్తారా? తీయేస్తే కోర్టు ఉంది. ముఖ్యమంత్రిని తీయేస్తే కోర్టుకు పోవడంలా కేంద్రం కూడా ఆయన కూడా తీసేయచ్చు కదా. ముఖ్యమంత్రిని తీయచ్చు, సర్పంచ్ని ఏం తీయేస్తే కేంద్రం ముఖ్యమంత్రిని తీయేస్తే ఒప్పుకుంటారా? మరి ఎందుకు మీరు భయపడాలి? మీ డ్యూటీ మీరు బాగా చేసినంతవరకు భయపడక్కర్లేదు. ఊర్లో బెనిఫిట్స్ ఎవరు ఇవ్వాలి? పింఛన్ ఇవ్వాలంటే మీకు తెలుసా? ముఖ్యమంత్రికి తెలుసా? వాలంటీర్ తెలుసా? రేషన్ కానీ పింఛన్ కానీ అన్నీ కూడా గ్రామ సర్పంచ్ గ్రామ సభ పెట్టి రికమెండ్ చేస్తే దాన్ని కన్సిడర్ చేయాలి. అలాంటివి చేయకుండా నా పంచాయతీ నా ఇష్టం అని చెప్పరు. అవునాయా, ఇది నా పంచాయతీ నువ్వు కూడా చెప్పడానికి? నీ ప్రభుత్వం 5 ఏళ్ళయ్యా, చెప్పు నిన్ను మా తమ్ముడు, నువ్వు ఏం చెప్పాలా? నీ పంచాయతీ నీ గవర్నమెంట్ ఎన్నేళ్ళు? 5 ఏళ్ళు. ఏమని ఇచ్చారు నీకు? ట్రస్టీగా ఉండమన్నారు. ఏం చెప్పారు? రాజ్యాంగ ప్రకారం పరిపాలన చేయమన్నారు. వాళ్ళు పెట్టబోతే మర్చిపోయారు. నాకు ఈ సర్పంచ్ గారు టీడీపీ అతను పెట్టి పెట్టలేదు. వాళ్ళని మాత్రం కంప్లైంట్ ఎమ్మెల్యే గారికి రిపోర్ట్ చేశారు. అవునయ్యా, ఆయన ఇప్పుడు ఆయన ఫోటో పెట్టుకున్నాడు, వాళ్ళ ఆయన ఫోటో పెట్టుకుంటాడు. ఓకే, మన ఊర్లో మన ఫోటోలు పెట్టుకుంటాం అంతే కదయ్యా. మీ నాయన ఫోటో నువ్వు పెట్టుకుంటే మా నాయకుడు ఎన్టీ రామారావు ఫోటో మేము పెట్టుకుంటాం. ఆయన ఎక్స్సీఎం నువ్వు చెప్పడానికి? మీ గవర్నమెంట్ ఏంటా? నా పంచాయతీ కదా, లాజిక్ అదే కదా. నిన్ను ప్రజలు ఎన్నుకున్నారు, నన్ను ప్రజలు ఎన్నుకున్నారు కాదా? ఏమమ్మా కాదా? అంతే కదా. ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకున్నారు, మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు. మీకు రాజ్యాంగం అధికారం ఇచ్చింది, ఆయనకు రాజ్యాంగం అధికారం ఇచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను చెప్పినట్టు అయినాను. మా అమ్మాయిలు మా ఎండిఓ ఎస్ఐ గట్ట సాయంతో నేను చెప్పినట్టు అయినా వాలంటీర్తో ఇంక్లూడింగ్ అన్నాయి సార్. అందుకే మా నేనేమంటానంటే మొత్తం మండగాడి కొట్టండి, మేము చేయమని చెప్పామండి. మా దూరంలో చేయమని చెప్పాము. మా గ్రామంలో ఏం చెప్పింది? ఊరు ప్రకారం నడవాల్సిందని చెప్పి సచివాలయం ఎంప్లాయీస్ సర్పంచ్ గారి కుటుంబానికి ఇవ్వాల్సిందండి. వారంటూ వాళ్ళకి కావాల్సి ఏదైనా మేము సప్లై చేయాల్సింది. మా గ్రామంలో ఉన్నాం కాబట్టి మా మాట కావాలని చెప్పి మేము గట్టిగా కూర్చున్నామండి. విద్యుత్ కళాకారులు కూడా మా పిలుపు రాకపోతే మేము అక్కడ వెళ్ళలేదండి. ఎమ్మంటే వాళ్ళు ఎమ్మంటే కోరుకుంటున్నారండి. అదేమా నేనేమంటానంటే మీరు చేయాల్సింది ఆ పంచాయతీలో ఇంటే మీ పంచాయతీలు ఎందుకు వినడంలా మీరు కొంచెం భయం ఏమంతే కదా. అమ్మ తల్లి ఇన్నమ్మా నువ్వు చెప్పాలి. పైనుంచి ఏ పై నుంచి ఏ పై నుంచి అని అడగాలి. మీరు ఏ పై నుంచి? నీకు ప్రెజర్ ఎక్కడి నుంచి వస్తా ఉంది? ఓకే, నువ్వు వస్తా ఉంది, మాకు ఇంకా పై నుంచి ప్రెజర్ వస్తుందని చెప్పు. ఆయన కాకపోతే ఇంకో గవర్నమెంట్ ఢిల్లీ నుంచి, ఆ నుంచే ప్రెజర్ వచ్చింది నాకు. రే నీ జగన్మోహన్ రెడ్డి కాదు, ఢిల్లీ ఇచ్చిన డబ్బులు నువ్వు ఇస్తున్నావు. మేము కట్టిన పన్ను ఇది. చెప్పాల్సింది మేము కట్టిన డబ్బులయ్యా ఇది. అరే తమ్ముడు చెప్పతారు మా పంచాయతీ మా పంచాయతీ అను, వాడు 100 సార్లు మా ప్రభుత్వం అంటే మా పంచాయతీ మా పంచాయతీ మా స్థానిక ప్రభుత్వం. ఇంకో మాట వాడు ఇన్నమా పంచాయతీ కూడా అనద్దు, మా పంచాయతీ ప్రభుత్వం మా స్థానిక ప్రభుత్వం నా ప్రభుత్వం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం, మీ ఊర్లో నీ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అంతే. ఇవేం చెప్పాలి ఇన్నోమా. కేంద్రంలో ఏమంటున్నారు, నరేంద్ర మోడీ అంటే ఏం రాస్తారు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం అంటే ఏం రాస్తారు జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గ్రామం అంటే ఏంటి తెలుగుదేశం ప్రభుత్వం. అయిపోయా. ఇండిపెండెంట్ అంటారు, న్యూట్రల్ అంటారు. ఓకే నేను న్యూట్రలే, నా ప్రభుత్వం ఇది, నీ పేరు చెప్పు జగన్ ప్రభుత్వం అయితే నా ప్రభుత్వం. ఇక్కడ నా మాట ఇక్కడ నాలు, నాదే చెల్లుబాటు కావాలా, నీ చెల్లుబాటు కాదు. నువ్వు రా, వచ్చినా నేను ఒప్పుకోను, వస్తే రా, చుట్టమర్యాదగా రా, వెళ్ళు, నేను గౌరవిస్తా.